హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేసిన కొన్ని డిమాండ్లకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై కేంద్రంపై టీడీపీ గత కొద్ది రోజులుగా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఏపీకి హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నామని బీజేపీ గట్టి కౌంటర్ ఇస్తోంది. ఇటీవల రెండు పార్టీల మధ్య సంబంధాలు కూడా తెగిపోయాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రతిరోజు ఢిల్లీలోని ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పార్లమెంటులో ఎలా వ్యవహరించాలో చెబుతున్నారు, అక్కడ విషయాలు తెలుసుకుంటున్నారు. ఇక ఒక పక్క వైసీపీ కూడా ఉద్యమిస్తోంది. ఇరు పార్టీలు కేంద్రంపై 6 రోజులుగా అవిశ్వాస తీర్మాన నోటీస్ ఇస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జైట్లీ సమస్య పరిష్కారానికి ముందుకు వచ్చారు. ఇక శుక్రవారం జైట్లీ తనతో మాట్లాడారని, రైల్వే జోన్, కడప ఉక్కు కర్మాగారం సహా అన్ని ఇస్తామని చెప్పారని చంద్రబాబుతో సుజనా చెప్పారు. అయితే ప్రత్యేక హోదా గురించి మాత్రం ఎక్కడా చెప్పలేదని, ఏం చేద్దామని చంద్రబాబును సుజనా అడిగారు. అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా జైట్లీ ఫోన్ చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. హామీలను నెరవేర్చుతామని, ఢిల్లీకి రావాలని అడిగినట్లుగా తెలుస్తోంది. ఏం చేద్దామని సీనియర్ నేతలను చంద్రబాబు అడిగారు. దానికి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ స్పందించారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశాలు, ఇలా అన్ని విషయాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని యనమల చెప్పారు. ఎవరైనా కనిపించినప్పుడు మర్యాదగా పలకరించుకోవచ్చునని, కానీ ప్రస్తుతం కేంద్ర మంత్రులను కలిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రుల కట్టసీ మీటింగ్లోనూ మన ఎంపీలు జాగ్రత్తగా ఉండాలని యనమల సూచించారు. ఇక యనమల మాటలకు చంద్రబాబు కూడా ఏకీభవించారు. కేంద్రం ఏం చేస్తుందో చూద్దామని, కేంద్రం ఏమివ్వాలనుకుంటుందో ఇవ్వనియాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.